इधर पार्टी की राजीनामा चेसी प्रजल्लोकी वेल्ली ये कुटुंबं की एवरिकि सत्ता उंदो निरूपिस्तामनि चेप्पि सवाल वदलडं जरिगिंदि इल्लुंडि 4 गंटलकु वेल्लेटप्पुडु नेनु कूडा तेलुगुदेशं पार्टी की राजीनामा लेटर तीसुकोनि वेल्लि कूर्चोडं जरुगुतुंदि నీకు నిజంగంటే సత్తా ఉంటే నీకు నిజంగంటే మరి నీ కుటుంబం గురించి నీకు అంత నమ్మకం ఉంటే గెలుస్తావని నువ్వు కూడా రాజీనామా చేసి వచ్చి కూర్చోవాలని చెప్పి కూడా మేము సవాల్ వదిలడం జరిగింది అది డెఫినెట్గా రవి స్వీకరించి తీరాలా లేదంటే క్షమాపణన చెప్పాలా అదొక డిమాండ్ రెండోది వచ్చేసి మొన్న మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లని గొర్రెలు అని ఎమ్మెల్యే సతీమణి సంబోధించడం జరిగింది మేము దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మేము డిమాండ్ చేస్తున్నాము మీరు బయటికి వచ్చి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎస్సీలకి మైనారిటీలకి ఓట్లు కావాలంటే మాత్రం మీరు వచ్చి వాళ్ళకు కాలు పట్టుకుంటారు కానీ వాళ్ళతో పాటు సమానంగా కూర్చొని మీరు రాజకీయాలు చేయాలంటే కానీ మీకు చిత్తచూపు చూస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటూ మీరు తప్పకుండా క్షమాపణ చెప్పి తీరాలా లేదంటే ఇది చాలా తీవ్రంగా రాష్ట్రం మొత్తం అందరూ కూడా అందరితో కూడా ధర్నా చేపిస్తామని చెప్పి కూడా వాళ్ళకి హెచ్చరిస్తూ ఈ రెండు డిమాండ్లను మీరు స్వీకరించి తీరాలా లేకపోతే నంద్యాల ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. మొన్న నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి భూమా నాగిరెడ్డి గారి పైన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద చేసిన విమర్శలను ఖండిస్తూ నేను ప్రెస్ మీట్ పెట్టి మొన్న చెప్పడం జరిగింది. ఫిబ్రవరి 4వ తారీఖు నంద్యాలలో 4 గంటలకి గాంధీ చౌక్ దగ్గర మీ దగ్గర ఏదైతే ఆధారాలు ఉన్నాయో అన్నీ కూడా తీసుకురావాలని చెప్పి కూడా నేను సవాల్ వదలడం జరిగింది. ఇంతవరకు దాని గురించి రెస్పాండ్ చేయలేదు. మేము ఎల్లుండి 4 గంటలకి గాంధీ చౌక్ దగ్గరికి వీళ్ళ మీద ఏదైతే అవినీతి కార్యక్రమాలు అన్నీ చేశారో అవన్నీ కూడా ఆధారాలతో సహా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా ఏ కుటుంబంకి ఎంత సత్తా ఉందని చెప్పి కూడా ఎమ్మెల్యే రవి మాట్లాడడం జరిగింది. దానికి కూడా నేను సమాధానం చెప్పడం జరిగింది. పార్టీకి 100 రాజీనామా చే పార్టీ పక్షంలో మళ్ళీ మైక్ ఉందని నోరు ఉందని నోరు బారేసుకుంటే మాత్రం భూమా నాగిరెడ్డి అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఊరుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముందే చెప్తున్నాం ఈ విధంగా నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు కూడా చూస్తూ కూర్చోరు. ఉందాతనంగా అందరం కూడా రాజకీయాలు చేయాలని అనుకుంటున్నాం కానీ మీరు మీ స్థాయిని